తిరుపతిలో బాంబు బెదిరింపుల కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన తనిఖీలు చేపట్టాలని పోలీసులు తెలిపారు. తిరుపతిలో హోటళ్లకు ఉగ్రవాదులు బెదిరింపులు. 4 హోటళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్లు. తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో హోటళ్లకు ఉగ్రవాదుల బెదిరింపులు. 4 హోటళ్లను పేల్చేస్తామంటూ మెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో హోటళ్లకు ఉగ్రవాదుల బెదిరింపులు. 4 హోటళ్లను పేల్చేస్తామంటూ మెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి. తిరుమల తిరుపతిని టార్గెట్ చేసుకుని కొంత ఆకతాయిలు కూడా బాంబు బెదిరింపులు చేస్తారని చెప్పొచ్చు. ఏదైతే గత వారం ముందు కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టి పేలుస్తాం అని చెప్పి కూడా ఒక మెయిల్ ద్వారా కూడా మెయిల్ రావడంతో అప్రమత్తమైనటువంటి స్థాయిలో ఎయిర్పోర్ట్ ని తనిఖీ తనిఖీ నిర్వహించిన అనంతరం అక్కడ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి బాంబు లేకపోవడంతో కూడా ఉపయోగిస్తున్నారు. మరోపక్క అదే మెయిల్ కి సంబంధించినటువంటి కంప్లైంట్ ని కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళా ఇవాళ మరొక మెయిల్ ద్వారా కూడా తిరుపతిలో 4 ప్రధాన హోటల్ లో కూడా బాంబులు పెట్టి మెయిల్ ద్వారా సందేశం పంపించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో అలర్ట్ అయినటువంటి పోలీసులు అన్ని హోటల్స్ ను కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు ఇదే అంశాన్ని కూడా తరచూ చేస్తూ మెయిల్ ద్వారా కూడా బాంబు బెదిరింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ కూడా చేపట్టాలని చెప్పి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాయుడు కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎలాంటి బాంబులు లేకపోవడం కూడా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు వైష్ణవి. మోహన్, మరి ఈ బాంబు బెదిరింపు ఆకతాయిలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పటికే ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా బాంబు బెదిరింపులు రావడంతో కూడా పూర్తి స్థాయిలో దానిపైన విచారణ చేపట్టారు. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. మరోపక్క ఇవాళ వచ్చినటువంటి మెయిల్ ద్వారా కూడా దీనిపైన కూడా విచారణ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాయుడు పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కూడా దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టబోతున్నారు. మరోపక్క ఎయిర్పోర్ట్ మొత్తం కూడా కేంద్ర పరిధిలో ఉంటాయి కాబట్టి కేంద్రం కూడా దీనిపైన కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మోహన్, మరి ఈ బాంబు బెదిరింపు వెనుక ఎవరి హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు? ఏదైతే ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి మెయిల్ అని కూపీలు ఆగుతున్నారు. దాని ద్వారా కూడా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో దానిపైన కూపీలు ఆగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి దీని వెనకాల ఎవరున్నారు ఏదైతే రహస్యంగా ఉందని చెప్పి ఇవాళ వచ్చినటువంటి మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, గతంలో వచ్చినటువంటి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది దానిపైన కూడా విచారణ చేస్తారు. ఆ విచారణలో 2-1 అని తేలితే మాత్రం దీనిపైన సీరియస్ గా కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.